నమస్కారం, ఎన్యూస్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అవినాష్ రెడ్డి స్థానంలో మరొకరిని నిలబెట్టాలని జగన్ అనుకుంటున్నారు, షర్మిల. జాన్వీని చూడగానే శ్రీదేవి గుర్తొచ్చింది, చాలా భావోద్వేగానికి గురయ్యాను, చిరంజీవి. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై నారా లోకేష్ స్పందన. తులసివనం వంటి తిరుపతిని గంజాయి వనం చేశారు పవన్ కళ్యాణ్. వైకాపా హయాంలో గంజాయి మత్తు పదార్థాలకు హబ్గా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ముస్తఫా మార్చేశారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి మత్తు పదార్థాల వినియోగం మరియు అధికార పార్టీ అండదండలతో కట్టడి చేయడంలో పోలీసుల వైఫల్యంపైన తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా మరియు తూర్పు నియోజకవర్గ తెలుగు యువత నేతలు మాట్లాడారు. అధికార పార్టీ వైకాపా సంబంధించిన సాక్షాత్ శాసనసభ్యుడే తన బంధుమిత్రులతో ఈ తతంగం సాగిస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున చిన్న పిల్లలు అడిగిన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చెప్తా ఉంటారు. మా ఇప్పుడే మా సోదరుడు చెప్తా ఉన్నాడు, అటు నెహ్రూ నగర్ వైపు ముస్తాఫా గారి బంధువే డైరెక్ట్గా గంజాయి అమ్ముతా ఉంటాడంట, ఎవరు బయటికి వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఉన్న పరిస్థితి అని చెప్తా ఉన్నారు. అట్లాగే చూసుకుంటా ఉంటే ఈ రీసెంట్గా బొల్లాపల్లి టోల్గేట్ దగ్గర డ్రగ్స్కి సంబంధించిన వెహికల్ పట్టుకుంటే అది ఎవరిదండి, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ముస్తాఫా గారికి సంబంధించిన బంధువులదని చెప్పి వార్తల్లో వచ్చినాయి. అది వాస్తవమే అంటే ఇక్కడ ఏమో గుంటూరు తూర్పు నియోజకవర్గ విఘ్నులైన ప్రజలందరూ ఏమర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం తతంగం వైకాపా పార్టీకి సంబంధించిన పెద్దల అండదండలతో జరుగుతూ ఉంది. గతంలో ఏ విధంగా అయితే అటు అనంతబాబు కావచ్చు, ఆ విధంగా అటు పక్క ఉన్న మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, ద్వారంపూడి రకరకాల వ్యక్తులు అటు గంజాయికి డ్రగ్స్కి పెద్ద అడ్డాలుగా మారిపోయి ఉన్నారు, పెద్ద డాన్లుగా మారిపోయి ఉన్నారు. అదే స్ఫూర్తితో ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ముస్తాఫా గారు ఎందుకని ఈ గంజాయి మత్తు పదార్థాలని మార్గద్రవ్యం కట్టడి చేయడంలో విఫలమయ్యారు అంటే పరోక్షంగా మీకు మీ సహకారం ఉండటం మేము భావించాలా? ఇక్కడ ఏమర్థమైపోతా ఉందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ప్రజలచే ఎన్నుకోబడిన పాలకుడిగా శాసనసభ్యుడిగా 2 సార్లు ప్రజలు గుర్తించి గౌరవిస్తే నువ్వు ప్రజలకు మంచి చేయాలా? ఏదో మంచి నీళ్ళు క్యాన్లు పెడుతున్నానో లేకపోతే వర్షాలప్పుడు కారవలు దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగటము ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు నటించడం కాదు ముస్తాఫా గారు, మీరు మరో కరకట్ట కమాశీల్లాగా మారిపోతా ఉన్నారు. గతంలో చూసుకుంటా ఉంటే ఏ విధంగా మంగళగిరిలో ఉన్న ఆర్కే అనే వ్యక్తి ఏ విధంగా ఎన్నో నటనలు ఎన్నో కళాకారులకి స్ఫూర్తిగా నిలిచాడు. గుండూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. నా సెంటర్ నుంచి ప్రారంభించి వివిధ డివిజన్లలో పర్యటించారు, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో గుంటూరు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. ప్రచారం తప్ప ఈ యొక్క ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంగా ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత ఈరోజు ప్రజా దీవెన పేరుతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏ విధంగా ఉందో మనందరికి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమిగా ఏర్పడినటువంటి పార్టీని
ప్రజలు తప్పకుండా ఆదరిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. మేము గడప గడపకు తిరిగినా లేకపోతే భవిష్యత్తు గ్యారంటీ తిరిగినా ఇదేం కర్మ మన రాష్ట్రానికి తిరిగినా అప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ కన్నా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాంతాలతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళందరూ కూడా కూటమిని గెలిపించాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్యల మీద ప్రతి నిత్యం కూడా మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, భారతీయ జనతా పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలనే ఆలోచనతో కూటమికి ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని, వారి దగ్గరికి వెళ్ళడం, ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క గడపని కూడా తడతాం, వాళ్ళందరినీ ఏకీకృతం చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో తద్వారా సైకిల్ గుర్తు మీద ఓటేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఇదే విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ను కూడా పర్యటించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భారత్ నేషనల్ పార్టీ గుంటూరు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు జేడీ లక్ష్మీనారాయణ అని గుంటూరు జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుశీల్ కుమార్ తెలిపారు. ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద మా గురువు గారైన జేడీ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు మా ఎజెండా ఆఫ్ ఎలక్షన్ ఇన్నోకి పాల్గొనడానికి ఎజెండా ఏంటంటే సేవ్ ఆంధ్ర, ప్రత్యేక హోదా మాకు కావాలి, మాకు ప్రత్యేక హోదా కావాలి మేము అడుగుతున్నామండి. ఇప్పుడు ఉన్న పార్టీలకు మాకు సంబంధం లేదు అంట కాదు, వాళ్ళు ఉండి ఏం చేశారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ అడ్వకేట్ హైకోర్టు రిజిస్టర్ కోడూరు వెంకటేశ్వరరావు చిత్రపటం ఆవిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, రిటైర్డ్ జడ్జి పాల్గొన్నారు. ఒక క్లయింట్ వచ్చినప్పుడు మనం వెంటనే ఫోన్ చేశారనుకోండి, సార్ నేను కొంచెం బిజీగా ఉన్నాను రేపు రండి, ఆ రోజు రేపు రండి అంటే ఈయనకు అర్జెంట్ ఉంటుంది, ఇంకొక అడ్వకేట్ దగ్గరికి పోతాడు. కానీ కొండ వెంకటేశ్వర గారు వచ్చారు అంటే నీ యొక్క ఏంటి కాగితాలు తీసేసుకోవడం, నోటీసులు ఇవ్వటము వెంటనే దాని అదే నేను ఫాలో అవుతున్నాను. ఆ కాలం విలువ నేర్పారు. కాలం విలువ ఇంకొకటి విషయం చెప్తున్నాను, ఆయన నాకు ఎప్పుడైనా సరే ఏ రోజైనా 7:45 ఆఫీస్కి రావాలంటే ఆ 7:45 ఆఫీస్కి వెళ్ళాల్సిందే, లేదనుకో ఆ రోజు ఖచ్చితంగా సీనియర్ గారు కొద్దిగా ఏం చేస్తున్నావు ఇంట్లో అని అడిగేవాళ్ళు. ఇంకొకటి పని మీద శ్రద్ధ, పని మీద శ్రద్ధ అనేది ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఆఫీస్లో కూర్చుంటే ఏదో ఒక బుక్స్ రిఫర్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ నేను మ్యారేజ్ అయిన తర్వాత నా పెళ్ళికి వారు వచ్చారు, ఆశీర్వదించారు, మళ్ళీ పొద్దున్నే వారి మిస్సెస్ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి నేను పొద్దున్నే వెళ్ళాను. పొద్దున్నే మీరు మమ్మల్ని ఒక్కళ్ళే చూస్తారు, మేము అంతమందినే చూస్తాం, అయినా కాన్సన్ట్రేషన్ మీ మీద ఉండాలి, మీరు అట్రాక్ట్ చేయాలి. మీరు అంత నిద్ర రాకుండా చెప్పాలి, చెప్పిందో చెప్పి కొట్టేయకుండా ఎలా చేయాలి, మాకు నిద్ర వస్తే పుస్తకం ఎత్తేయాలి, ఏం చేయాలి ఇవి మీరు చెప్పాలి కదా. మరి ఆ టెక్నిక్ ఇందాక చెప్పారు, ఒక వాయిదా తీసుకోవడం కూడా జూనియర్కైనా రావాలి సీనియర్కైనా రావాలి, వాయిదా ఆడడం కూడా పెద్ద టెక్నిక్ కదా, కాదా? మీరు కాల్వర్క్లోనే కంగారు పడితే కొట్టేస్తాం, ఎప్పుడు అడగాలి? ఇందాక మనం 7 గంటలుగా చెప్పారు సాయంత్రం 5 దాకా కూర్చోవాలి సార్, ఇంక టైం ఎక్కువ తీసుకోను. ఇందాక చెప్పి నేను లా కాలేజీలో చదివేటప్పుడు మాకు ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు ఫైనల్ ఇయర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని పిలిచారు. ఆయన మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే, చాలామంది వక్తలు ఏం చెప్పారంటే ఈ ప్రొఫెషన్ పాడవుతోంది జాగ్రత్తగా చేయండి అని. ఆయన ఒక్కటే మాట చెప్పారు, ఇవాళ ఈ ప్రొఫెషన్ పాడవలేదు, మనం కన్యాశుల్కంలో చూస్తే అప్పుడే డౌట్లు వచ్చారు ఎలా ఉందో ప్రొఫెషన్, ఎప్పుడు ప్రొఫెషన్ పాడ, ఏ ప్రొఫెషన్ బాగుంది, డాక్టర్ ప్రొఫెషన్ అయినా అంతే, ఎక్కడ చూసినా ప్రతి ప్రొఫెషన్లో ప్రాబ్లం ఉంది, ప్రతి ఉద్యోగంలో ఇబ్బంది ఉంది కదా. ఈ ప్రొఫెషన్ పాడైన నాకు ఎప్పుడు ఈ ప్రొఫెషన్ మీదే ఉంటుంది, నేను చెప్పాను ఎప్పుడు కూడా మాట్లాడింది, నేను బతుకు తిరిగి ఉద్యోగం చేస్తున్నాను సార్, ఇవన్నీ చెప్పకండి. నాకు ఈ ఉద్యోగాలు అనిపించేటప్పుడు ఈ ప్రొఫెషన్లో వచ్చి వచ్చిన వాడిని కనుక ఇప్పటికీ మా ఇంట్లో ఉన్న నాకు చెప్తారు జూనియర్లు,
నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు మా నాన్నగారు పోటీకి వెళ్ళమన్నంత కాదు నేను వెళ్ళలే. తర్వాత మా చిన్న నాకు అంత లిబర్టీ ఇచ్చాడు కానీ నాకు ఎప్పుడూ భయమే. ఎక్కడికి వెళ్ళినా చూసేటప్పుడు ఆపర్చునిటీ ఇవాళ చాలా మంది చెప్పారు జూనియర్లు రావట్లేదు, పూర్వం మేము చాలా కష్టపడ్డాం, ఇవాళ డబ్బుల గురించి ఆలోచిస్తున్నారని. ఎవరైనా కోపం తెచ్చుకున్న ఒక్క మాట, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసిన రోజుల్లో ఉండే పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇవాళకి ఎంత తేడా ఉన్నాయి. అటువంటి మూడు పార్టీల కూటమి రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయమని గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్ అన్నారు. గుంటూరు ఆటోనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్ మరియు కూటమి నాయకులు మాట్లాడారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిక రాష్ట్రంగా చేయాలంటే ఎన్డీఏ కూటమిలోని అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ పార్టీ అధిక నాయకుడు నరేంద్ర మోడీ అవసరం ఉందని తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నాకు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మూడు పార్టీల కలయిక ఏదో రాజకీయ లబ్ధి కోసం కాకుండా రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే అధికారం అనేది నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి అధికారాన్ని పూర్తిగా చేపట్టినటువంటి పరిస్థితులు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో జనాదరణ కలిగినటువంటి పెద్ద నాయకుడిగా వేలాది మంది ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఆయన బలపరుస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రముఖులందరూ కూడా కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకొచ్చి నిర్ణయం తీసుకున్నందుకు మా అధినాయకులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో మోడీ గారి పరిపాలన ముందు, మోడీ గారి పరిపాలన తర్వాత అనేటువంటి విధంగా అభివృద్ధిని చూపించినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకని ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా మంచి భవిష్యత్తు కోసం రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా పూర్తి చేసుకోవాలన్న, ఈరోజు అప్పుల ఆంధ్రప్రదేశ్కి మారినటువంటి ఆంధ్రప్రదేశ్ని రాబోయేటువంటి రోజుల్లో అగ్రగామి ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు మోడీ గారి సహాయ సహకారాలు ఎంత అవసరమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారం మనందరం కూడా తెలుస్తూ ఉంది. ఎంత పవిత్రమైనదో ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ మూడు కలయిక కూడా అంత పవిత్రమైందిగా మరోసారి చెబుతున్నాము. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ భారతదేశవ్యాప్తంగా అభివృద్ధికి పరుగులు తీస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు అనేక రకాల సంక్షేమ ఫలాల్ని అందుకోవడంలో చాలా విఫలమైందని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుంటే ఆంధ్ర రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా, సారాయి ఆంధ్రప్రదేశ్గా, మధ్య ఆంధ్రప్రదేశ్గా, స్కాన్స్ ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి పక్కన ఉన్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్ అన్నీ కూడా అభివృద్ధికి సోపానాలుగా నిలుస్తూ యువతకి అనేక రకాలైన ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలని ముగ్గురు కూడా కలిసి ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా గుంటూరు ఈస్ట్ నజీర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మరి ఈ వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇస్తే 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి కూడా సిద్ధంగా లేకపోగా, మరి 1 కిలోమీటర్ రోడ్డు కనుక మనం ప్రయాణిస్తే గతుకుల మయంతో మనం ఒళ్ళు హోనమయ్యి హాస్పిటల్లో చేరుతున్నాము. ఆ హాస్పిటల్లో చేరితే మరి ఆరోగ్యశ్రీ ఇస్తారా అంటే ఆరోగ్యాన్ని చూడరు, శ్రీ అనేది లేదు. ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్డులు ఇస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకి ఎక్కడ మంచి ఆరోగ్యం, మంచి
వైద్యం అందొద్దు అని చెప్పి ఆ కార్డులను కూడా యాక్టివేట్ చేయలేదు. మద్యపాన నిషేధం అని చెప్పి ఎక్కడా కూడా దాని ఊసెత్తకుండా రేషన్ షాపుల కన్నా ఎక్కువ మద్యం షాపుల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది. దయచేసి ప్రజలారా గమనించండి, మన తరంతో పాటు రానున్న 50 సంవత్సరాల పాటు కూడా మన పిల్లలు వారి పిల్లలు కూడా అభివృద్ధి తీసుకు వెళ్లాలంటే ఈ యొక్క కూటమికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. సింగమన మండలం నాయనపల్లి క్రాస్ రోడ్లో ఈ నెల 8వ తేదీన జరిగిన దొంగతనం కేసుని ఛేదించిన సింగమన పోలీస్ అధికారులు ఈ నెల 8వ తేదీన 5 తులాల బంగారం, 5 లక్షల నగదు చోరీకి పాల్పడిన 3 నిందితులను అరెస్ట్ చేసిన సింగమనల సిఐ శ్రీధర్, నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, సింగనమల ఎస్ఐ చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు నాయనపల్లి క్రాస్లో నివసిస్తున్న పి కమలమ్మ అని ఆమె సింగనమల పోలీస్ స్టేషన్కి వచ్చి సింగనమల ఎస్ఐ చంద్రశేఖర్ గారితో ఒక కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె ఇంట్లో పైన నిద్రిస్తుండగా ముందు రోజు రాత్రి అంటే 8వ తేదీ రాత్రి నిద్రిస్తుండగా ఆమె కొడుకు రాత్రి ఎవరో దొంగలు వాళ్ళ ఇంట్లో బీగం పగలగొట్టి వాళ్ళ బీరువాలో దాచుకున్న 5 లక్షల రూపాయల క్యాషు, 5 తులాల బంగారు పోయిందని కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా మా సింగనమల ఎస్ఐ చంద్రశేఖర్ గారు కేసు కట్టి నాకు మా డిఎస్పి గారికి మా ఆఫీసర్ అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. వెంటనే ఇమ్మీడియట్గా నేను మా డిఎస్పి గారు డాగ్ స్క్వాడు, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీము అంతా సీటుకు వెళ్ళటం జరిగింది. వెళ్ళటం జరిగి అది నిర్ధారించుకున్నాం దొంగతనం జరిగింది. దాని తర్వాత మా ఎస్పి శ్రీ బర్దార్ గారు, అమిత్ బర్దార్ సార్ చాలా తీక్షణంగా ఈ కేసుని తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా డిఎస్పి ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎలాగైనా తొందరగా కనిపెట్టమని మా ఎస్పి శ్రీ అమిత్ బర్దార్ సారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మా నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి గారికి నిన్న ఈవినింగ్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వెంటనే మా డిఎస్పి శివారెడ్డి సారు ఆధ్వర్యంలో నేను అంటే సింగనమల సిఐ శ్రీధర్ అయిన నేను, ఎస్ఐ నార్పల ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి గారు, సింగనమల ఎస్ఐ చంద్రశేఖర్ గారు మా సిబ్బందితో నిన్న మేము క్రాస్లో చెక్ చేస్తుండగా 3 అనుమానితులు ఒక బైక్ పైన వస్తున్నారు. వాళ్ళు మేము పట్టుకొని విచారించగా వాళ్ళు ఈ నేరంలో పాల్పడినట్లు అంగీకరించినారు. వాళ్ళ పేర్లు సయ్యద్ ఇషాక్, ఇతను వయసు 20 సంవత్సరాలు, ఇతనిది కొత్త చెరువు. దాని తర్వాత 2 అక్యూజుడు బత్తిని బోయ నాగార్జున అలియాస్ లక్కీ అంటారు. 3వ ముద్దాయి జింక సాయి తరుణ్, వీళ్ళిద్దరిది ధర్మవరము. ఈ సయ్యద్ ఇషాక్ అనే అతనిది కొత్త చెరువు. వీళ్ళకు తాగుడు, చిన్న వయసు వాళ్ళే తాగుడు, గంజాయి, జూదాలు ఇంక్లూడింగ్ బేసిల్తో పోవటం అనే ఈ షెడ్యూల్ వాటర్ ఉన్నాయి. వీళ్ళకి ఇంట్లో ఎక్కడ డబ్బులు ఇవ్వటం లేదు. వీళ్ళు పెద్దగా ఏమి పని చేయరు. అందువల్ల దొంగతనాలు చేద్దామని అనుకున్నారు. పుట్లూరు మండలం మడ్డిపల్లి, నారాయణపల్లి, సూర్యపల్లి గ్రామాల్లో మన ఊరికి మన వీర కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని సింగమనల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎం వీరాంజనేయులు చేపట్టారు. ప్రజల ఆనందోత్సాహాల మధ్య ఊరూరా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ జగనన్న 5 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటింట ఆయా కుటుంబాలకు వివరిస్తూ ఇలాంటి సంక్షేమ పాలన ఇలానే కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఓటర్లను అభ్యర్థించారు. ఇంటర్ ఎంఈసీ గ్రూపుల్లో మరోమారు సంచలన ఫలితాలు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సాధించారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వర్టైజర్
సీఏ మట్టుపల్లి మోహన్ వెల్లడించారు. శనివారం గుంటూరు నగరంలోని బ్రాడిపేటలో గల మాస్టర్ మైండ్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అద్భుత ఫలితాలు సాధించుటకు దోహదపడిన అధ్యాపకులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 12, 2024 ప్రకటించినటువంటి ఇంటర్ ఎంఈసి ఫలితాలలో, ఏపీ ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మరోసారి అద్భుతమైన ఫలితాలు సాధించారు. మాస్టర్ మైండ్స్ యొక్క లీడర్షిప్ని కొనసాగించారు. జూనియర్ ఇంటర్ ఫలితాలలో 500 మార్కులకు గాను 492 మార్క్స్ మా హైయెస్ట్ మార్క్స్ అవి, అలానే 491 మార్క్స్, 490 మార్క్స్, అలా చాలా మంచి మార్కులు రావడం జరిగింది. 490 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ 500 15 మంది విద్యార్థులు ఉన్నారు. అలానే 450 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా 531 మంది విద్యార్థులు ఉన్నారు. సో 500 మార్క్స్కి గాను 450 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 531 స్టూడెంట్స్ ఉన్నారు. అలానే సీనియర్ ఇంటర్ ఫలితాలలో 1000 మార్క్స్ గాను 983 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అండ్ మాస్టర్ మైండ్స్ ఒక హైయెస్ట్ మార్క్స్. అలానే 981 మార్క్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. 970 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు. 970 అండ్ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు 63 మంది ఉన్నారు. 950 అండ్ అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు 200 మంది విద్యార్థులు ఉన్నారు. సో 950 అంటే 95%. ఇలాంటి అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారకులైనటువంటి స్టాఫ్ మెంబర్స్కి, విద్యార్థులకి, పేరెంట్స్కి అందరికి కూడా మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గతం కంటే కూడా మిన్నగా, అంటే బాగా ఇచ్చారు, త్వరగా ఇచ్చారు. సో ఈ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు కూడా, సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలువ శ్రీనివాసులు సతీమణి, కాలువ విజయమ్మ భర్త గెలుపు కోసం పట్టణంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. రాయదుర్గం ప్రజలు టీడీపీ పార్టీకే పట్టం కడతారని తెలిపారు. శనివారం స్థానిక 11వ వార్డులో టీడీపీ మాజీ కౌన్సిలర్ బండి భారతి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కాలువ శ్రీనివాసులు విజయమే కాలువ విజయమ్మ లక్ష్యం అని పేర్కొన్నారు. రాయదుర్గం ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కాలువ శ్రీనివాసులను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని, గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు విజయానికి తోడ్పడతాయని వారు తెలిపారు. రెండు ఉంటాయమ్మా, ఎంపీ ఎమ్మెల్యేలు రెండు సైడ్. గ్రామీణ స్థాయిలో వ్యవసాయమే శరణ్యమంటూ జీవనాధారం చేస్తున్న రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయ జూదంలో అలుపెరగని శ్రామికుడు అంటే ఒక రైతన్న అని, రైతే రాజుగా నానుడికి విరుద్ధంగా ప్రభుత్వ పాలకులు రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో రైతన్నల నిరాశ నిస్వార్థలకు గురై ఆత్మహత్యల శరణ్యమంటూ తమ ఆవేదనలు వెలుబుచ్చుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో వడ్రవన్నూరు, ఆవులదట్ల, కంచనపల్లి, మాల్కాపురం, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఈ సంవత్సరం బ్యాడికి మిర్చి వేసిన రైతులు గిట్టుబాటు ధరలు లేక పొలాల వద్దనే మిర్చి పంటను రాసులుగా పోసి ఎదురుచూస్తున్న వైనం చాలా బాధాకరమని విచారించగా వారి ఆవేదనను వెలిబుచ్చారు. అప్పుడు 30 బస్తలు అయినాయి. 30 బస్తలకు గాను అప్పుడు 52,000 రేట్ పోయింది. మంచికాయ వచ్చేసి 52,000 పోయింది. మళ్ళీ నెక్స్ట్ కటింగ్ వచ్చేసి ఫిబ్రవరి మూడో తారీఖు వస్తే బస్తలు 50 బస్తలు వేసుకుపోయాను. ఆ రోజు మార్కెట్కి పోతే 15,000 అయింది క్వింటాల్. ఆ 15,000 అయింది క్వింటాల్కి మంచికాయ క్వాలిటీగా 15,000 క్వింటల్ అయిన దానికి మేము పెట్టలే అమ్మలేపక ఏసీలో పెడదామని చూసి ఏసీలో వాళ్ళు జనవరి 15 తారీఖు చూస్తే 120 రూపాయలు బస్తా చార్జ్ చేశాడు. 1 ఇయర్ వచ్చేసి ఇప్పుడు 300-400 బస్తా కడుతున్నారు. ఆ ఏసీలో పెట్టే స్తోమత లేకుండా కూడా, స్తోమత పెట్టడానికి స్తోమత లేదు. ఇక్కడ అమ్మదామంటే గిట్టుబాటు ధర లేదు. మనం పెట్టిన పెట్టుబడులకు వచ్చేసి వీళ్ళు ఇప్పుడు అయిన 15-18,000 రేట్ కమ్మితే మనకు పెట్టుబడులు కూడా రావు, కూలీలు కూడా రావు. ఇప్పుడు వచ్చేసి కూలీలు కూడా 250-300 రూపాయలు కూలీ. ఇక ఎరువులంట, మందులంట వంటి చనా పెట్టినాము, కానీ చనా ఈసారి పంట ఏం బాగానే వచ్చింది, కానీ గిట్టుబాటు రేట్ ధర లేక చాలా నష్టపోతున్నాము. ఇంకోటి ఏమంటే మన అనంతపురం జిల్లాలో ఉరకొండ, విటంకల్ ఏరియా, మన రాయదురం ఏరియా,
కళ్యాణ్ ఏరియా ఎక్కువ బ్యాడీ పెడుతున్నాము, ఎక్కువ బ్యాడీ పండించే మనమే, కానీ మనకి మార్కెట్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం నందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంను పండగ వాతావరణంలో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి పాల్గొని వైపాలెం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అంజితారావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం పెద్దారవీడు మండలం, దోర్నాల మండలం, ఎర్రగొండపాలెం మండలం నుంచి వైసీపీ, టీడీపీ, వీడి సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అంజితారావు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంజితారావు మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు కాసిం వలీ, మస్తాన్, ఆముదం వెంకటరెడ్డి, రామిరెడ్డి మరియు పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అజితారావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినాష్ రెడ్డి స్థానంలో మరొకరిని నిలబెట్టాలని జగన్ అనుకుంటున్నారు, షర్మిల. జాన్వీని చూడగానే శ్రీదేవి గుర్తొచ్చింది, చాలా భావోద్వేగానికి గురయ్యాను, చిరంజీవి. గాజువాకలో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై నారా లోకేష్ స్పందన. తులసివనం వంటి తిరుపతిని గంజాయి వనం చేశారు, పవన్ కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.